ఇందులో పాత్రలు సన్నివేశాలు కేవలం హాస్యం కోసం చిత్రీకరించబడినవి ఎవ్వరిని ఉద్దేశించినవి కావు దిగాలి దిగాలి మన వచ్చింది పుణ్య కార్యక్రమానికి మీరు వెళ్లి సముద్రంలో స్నానం చేసి దేవుణ్ణి దర్శించుకోవాలి మీరు స్నానం చేసేటప్పుడు అటు ఇటు ఆడవాళ్ళు కూడా స్నానం చేస్తూ ఉంటారు వచ్చింది పుణ్యక్షేత్రానికి కాబట్టి ఆడవాళ్ళని చూడొద్దు ఒకవేళ ఎవరైనా ఆడవాళ్ళు స్నానం చేస్తూ మీ కంట్లో పడ్డారనుకోండి కళ్ళు మూసుకొని హరిహోం హరిహోం అనుకోండి ఓకేనా వర్సగా రండి హరిహోం హరిహోం అనుకుంటే పుణ్యం వస్తదేమో హరిహోం హరిహోం చెల్లి బావకి ఎవరో ఉన్నారేమో భయమేస్తుంది చిచి బావలంటాడు కాదక్క నిన్న నైట్ అంతా ఎవరితో మాట్లాడుతూ ఉన్నారు చిచి బావ నన్ను మోసం చేయడక్క హలో అక్క నేను మధుని 3000 రూపాయలు అవసరం పడింది కొంచెం ఉంటే అప్పుగా ఇస్తావా నా దగ్గర ఎక్కడ ఉమ్మ డబ్బులు నేనే చాలా పెద్దాన్ని ఫంక్షన్ కి వెళ్ళేటప్పుడు లిప్స్టిక్ రాసుకోవడానికి డబ్బులు లేకపోతే రూపాయి ఆరెంజ్ బిల్ల కొనుక్కొని చప్పరించుకుంటూ వెళ్ళిపోతాను పెళ్ళైన చాలా రోజులకు తెలుస్తది మనం వేటగాళ్ళం కావని మనమే వేటకి చిక్కామని అంతేగా అంతేగా ఆఫీస్ కి వెళ్తున్నాను ఈ రోజు ఆదివారం కదా బాస్ ఫోన్ చేశాడు అర్జెంట్ గా ఏదో మీటింగ్ ఉందంట ఎవరు నువ్వు నేను వెనకాల ఎప్పుడు నించోను నేను ఎక్కడ నించుంటానో అక్కడ నుండే లైన్ మొదలవుద్ది అదే నేను నెక్స్ట్ ఎవరు రండి ఎప్పుడేదో పని చెప్తాడు రే నీ కోసం మంచి సంబంధం తెచ్చాడు రా అవునా